లోని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే మిగతా ఎమ్మెల్యేలు మా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, మా డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, మీ తరఫున న్యాయంగా చట్టపరంగా అలాగే రాజ్యాంగపరంగా కొట్లాడతారని, మీకు న్యాయం చేసే బాధ్యత మాది, ఎస్టీపీల గురించి కూడా మొత్తం నగరంలో ప్రజలందరికీ తెలవాలి, 1200 ఎస్టీపీ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం, మూసీలో శుద్ధమైన నీళ్లు ఇవాళ వస్తున్నాయంటే దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం, గోదావరి నీళ్లను ఇలా తీసుకొచ్చి మూసీలో కలిపే అవకాశం వచ్చింది, అంటే దానికి కారణం కేసీఆర్ పూర్తి చేసిన కాళేశ్వరం, ఆ కాళేశ్వరం నీళ్లతోనే హైదరాబాద్ కు మంచి నీళ్లు వస్తున్నాయని, ఈ విధంగా రేపటి మూసీలో కూడా స్వచ్ఛమైన నీళ్లు వస్తాయనే మాట కూడా మీరందరూ తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి, ఈ దోపిడీ పాలనకు మూసీ పేరిట జరుగుతున్న లూటీకి చర్మగీతం పాడాలి అని, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి అని అన్నారు కేటీఆర్. నియోజకవర్గానికి వచ్చిన కారణం ఏంటంటే మీరందరూ కూడా తెలిసిన విషయమే, గత 2 రోజులుగా పాతదానికి తేడా ఏంటంటే టెక్నాలజీ చేంజ్, పాతదానికి 60 ఎకరాల స్థలంలో ఆ రోజుల్లో 120 ఎమ్మెల్యే కట్టింది, కొత్తది 15 ఎకరాల స్థలంలో 320 ఎమ్మెల్యే కట్టింది. అలా యుఎస్పిఆర్ అనే టెక్నాలజీ ఉండే, ఇలా ఎస్పీఆర్ అనే టెక్నాలజీ కొత్త టెక్నాలజీ, ఇంకా ట్రీట్మెంట్ కూడా బెటర్ చేసే టెక్నాలజీ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ అందరు తెలుసుకోవాల్సింది, హైదరాబాద్ లో ఉండే ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లె, ప్రతి అక్క తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ కు మూసీ నది అనేది ఒక వరం నిజంగా చెప్పాలండి. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండే ప్రతి నాల, హైదరాబాద్ లో పడే ప్రతి నీటి పొట్టు, అది వర్షం కావచ్చు లేదా ఇక్కడికి వెళ్ళి వచ్చే మురికి నీళ్ళు కావచ్చు, పైకెళ్ళి అనంతగిరి గుట్టలకి వెళ్ళి వచ్చే నీళ్ళు కావచ్చు,